అందరికీ నమస్కారం. శ్రీనివాస్ కున్సెట్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మన తాలూకా వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో పెట్టాము ఈ ఛానల్ నుండి పోస్ట్ చేయబడింది అని చెప్పి అందరికీ వీలు ఉన్నంత వరకు షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక ముఖ్య పదం గురించి చెప్తాను. పైలాజిస్ట్ అనేటువంటి పదం, సైలాజిస్ట్ అంటారు ఈ పదం పేరు. సైలాజిస్ట్ అంటే ఏమిటి అనేటువంటిది నాకు కూడా తెలీదు. ఈ మధ్య కాలంలో ఒక ఆయన నాగేశ్వరరావు అనేటువంటి లాయర్ గారు అడ్వకేటు సైలాజిస్టు అనేటువంటి చెప్పడంతోనే నాకు తెలిసింది. ఏంటి అనే విషయాన్ని పూర్తిగా ఆయన చెప్తే వినడం వల్ల జరిగింది. ఏంటి అంటే మనకు అనేకమైనటువంటి అపోహలు ఉంటాయి లాకి సంబంధించి. లాకి సంబంధించింది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ మొట్టమొదటి ఏంటంటే కోర్టుకి వెళ్తే న్యాయం జరగదు, డబ్బున్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది, లాయర్లు మంచివాళ్ళు కాదు, జడ్జిలు మంచివాళ్ళు కాదు, ఇద్దరు లాయర్లు మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరూ కొల్యూడ్ అయిపోయారేమో, ఇలాంటి అపోహలతో ఎక్కువ మంది ఉంటారన్నమాట. వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళలో ఉన్నటువంటి ఒక రకమైన భావన, దాని నుండి బయటికి రావాలి. బయటికి రావాలంటే ఏం చేయాలంటే వాళ్ళని ప్రిపేర్ చేయాలి. మన దేశంలో ఎక్కువగా ఏం చేస్తారంటే గ్రామాల్లోని గ్రామ పెద్దలు లేదా ప్రెసిడెంట్ గారు వీళ్ళు చెప్పిందే కరెక్టు, వీళ్ళు చెప్పకపో వీళ్ళు లేకపోతే రేపు పొద్దున్న మనకు న్యాయం జరగదు, ఇలాంటి అపోహల్లో అనేటువంటి ఎక్కువ మంది ఉంటారు. అది కరెక్ట్ కాదని నేను చాలా సంవాదాలు చాలా వీడియోలు కూడా పెట్టాను. అది ఈ పదానికి అర్థంతో పాటుగా వివరణ ఇచ్చారైనా ఆ వివరణ మీకు తెలియజేస్తున్నాను. గుళ్ళు ప్రమాణం చేయండి, వాళ్ళ దేవుడు వాడి పాపను ఆడే చూస్తాడు, వాడు చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవిస్తే, ఇలాంటి అపోహల్లో ఎక్కువ మంది ఉంటారన్నమాట. అది అది వేరే రంగం ఇదైనప్పటికీ కూడా అవి లా ప్రకారం అపోహగానే భావిస్తారు. కోర్టుకి వెళ్తే న్యాయం జరగదన్నటువంటి అపోహ, అలాగే కోర్టులో జడ్జి గారి ముందు కూర్చొని ఏదన్నా చెప్పడానికి భయపడుతూ ఉంటారు. అలాగే చీఫ్ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతాయి. అంటే ఎదుటి లాయర్ అడిగేటంటే ఎదుటి లాయర్ నాకు శత్రువు కాబట్టి ఆయన ఏం చెప్పినా నేను కాదనాలి అనేటువంటి ఒక భావంతో రావడం, అలాగే మనం ఆయన అడిగిన దానికి సరైనటువంటి సాక్ష్యం ఇవ్వకుండా తప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ దొరికిపోవడం, ఇలాంటివన్నీ కూడా అతను ఏం చేస్తాడంటే ఈ సైలాజిస్ట్ అనేటువంటి ఆ లాయరు అతను నివృత్తి చేస్తాడు. ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటిది క్లియర్గా వాళ్ళకి వివరించి చెప్తాడు అన్నమాట. అంటే మేము చెప్తాము అలా ఆ రకమైనటువంటి ప్రిపేర్ మిమ్మల్ని ప్రిపేర్ చేయడమే శైలాజిస్టులకి పని. అంటే ప్రతి అడ్వకేటు అతను చేస్తున్న అడ్వకేట్ వృత్తితో పాటు శైలాజిస్టు వృత్తి కూడా చేస్తున్నట్టే లెక్క అనమాట. అది మీకు మేము ముందు వీడియోలో కూడా పెట్టాను. పుట్టినప్పుడే చట్టం స్టార్ట్ అవుతుంది, మీరు పుట్టడం మొదలైన తర్వాత చట్టడం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మరణించిన వరకు మరణించిన తర్వాత కూడా మీ చట్టం మీకు ఉంటుంది. ఏంటంటే పుట్టినంటే డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయాలంటే చట్టం అవసరం, డేట్ ఆఫ్ డెత్ నమోదు చేయాలంటే చట్టం అవసరం, చనిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మీ పేరుతోనే తీసుకుంటారు. మా పలానా వ్యక్తి ఎక్స్ అన్న వ్యక్తి చనిపోయాడు, మేము వారసులు, అతని చట్టం అవసరం. అలాగే తర్వాత కోర్టుల్లోని లేకపోతే వారసత్వ విషయాల గురించి చట్టాలే చెప్తాయి. మనం ఉన్న తర్వాత పుట్టిన దగ్గర నుండి మరణించిన తర్వాత కూడా చట్టం అనేటువంటిది మీ వెంట ఉంటానే ఉంటుంది. అందువల్ల చట్టాల మీద రాజ్యాంగం మీద ఖచ్చితంగా మనకి అవగాహన ఉండి తీరితేనే మనం నెక్స్ట్ జనరేషన్కి లిటిగేషన్ లేనటువంటి ఆస్తుల్ని ఇవ్వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియో చాలాసార్లు పెట్టాను, మళ్ళీ పెడుతున్నాను. ఈ సందర్భంగా మళ్ళీ చెప్పుకునేటువంటి అవకాశం కూడా వచ్చింది. జై హింద్, భారత మాతాకి జై.